వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసును సుప్రీంకోర్టు కడప న్యాయస్థానం నుంచి తెలంగాణ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు మార్చింది. సో దీనిపైన తెలుగు పత్రికల్లో వచ్చే కథనాలతో ఉన్న ఇబ్బంది ఏంటంటే కోర్టు జడ్జిమెంట్లను కూడా తమ రాజకీయ నేపథ్యాలను బట్టి పత్రికలు వక్రీకరిస్తూ రాస్తున్నాయి. సుప్రీంకోర్టు అమరావతి నిర్మాణాలపైన హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇచ్చిన స్టే కావచ్చు, వైఎస్ వివేక హత్య కేసును విచారణను హైదరాబాద్కు తరలించడం కావచ్చు, దేనిపైనైనా తెలుగు పత్రికలతో వచ్చిన సమస్య ఏంటంటే వారి వారి రాజకీయ దృక్పథాలకు అనుగుణంగా రిపోర్టింగ్ చేస్తున్నారు. అందువల్ల నేను ఈ దీన్నైనా దాన్నైనా మాట్లాడేటప్పుడు ఆ లా ఈ రాజ్యాంగము చట్టము కోర్టు తీర్పుల రిపోర్టింగ్లో కొంత ఆథెంటిక్ వెబ్సైట్లుగా భావించేటువంటి లైవ్ లాలోను అలాగే బార్ అండ్ బెంచ్ ఈ రెండు వన్ ఆఫ్ ద క్రెడిబుల్ వెబ్సైట్స్, అందులో కూడా ఎక్కడన్నా తప్పులుండవని నేను అంటలేను, కానీ రిలేటివ్లీ క్రెడిబుల్ వెబ్సైట్స్, వీటిని ఆధారంగా చేసుకొని నేను మాట్లాడుతున్నాను. అందువల్ల తెలుగు పత్రికల్లో వచ్చిన రిపోర్టు చూసి సార్ మీరు ఇలా ఎందుకు మాట్లాడుతున్నారని అనకండి. నేను ఆ లైవ్ లాలో వచ్చిన రిపోర్ట్ను కింద డిస్క్రిప్షన్లో కూడా పెడుతున్నాను. ఏమంది సుప్రీంకోర్టు, ఒకటి వైఎస్ వివేక కేసులో సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నారు, ఇందులో నిందితులు సాక్షుల్ని బెదిరిస్తున్నారు, కుట్రకోణం దాగి ఉంది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ వైఎస్ వివేక కూతురు సునీత, సతీమణి సౌభాగ్యమ్మ సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మాకు కడప న్యాయస్థానంలో విచారణ జరిగితే న్యాయం దొరుకుతుందన్న నమ్మకం లేదు, ఎందుకంటే నిందితులు సాక్షులు బెదిరిస్తున్నారు, ఇంకా దానివల్ల మాకు ఆ నమ్మకము లేదు అనేది ఈ పిటిషనర్ల వాదన. అందువల్ల దీన్ని ఆంధ్రప్రదేశ్ ఆవల విచారించాలి అని వైఎస్ సునీత ఆమె తల్లి కోరారు. సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే ఈ కేసులో న్యాయం జరగాలమే కాదు, న్యాయం జరిగినట్టు కూడా కనబడాలి. సో ఇక్కడ ఈ కేసులో నిందితులు సాక్షుల్ని బెదిరిస్తున్నారు, సాక్ష్యాధారాలు తారుమారు చేస్తున్నారు, కుట్రకోణం దాగి ఉంది అనే ఆరోపణలు చేస్తున్న అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్న వారు సాక్షాత్తు హత్యకు గురైన వ్యక్తి భార్య అలాగే కూతురు. అందువల్ల భార్య కూతురే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కనుక ఈ అనుమానాలు ఊహాజనితమని మనం కొట్టిపారలేము, అంటే వాటిని ఇమాజినరీ అని పక్కకు పెట్టలేము. అందువల్ల ఫెయిర్ జస్టిస్ అంటే న్యాయము స్వేచ్ఛగా నిష్పాక్షికంగా న్యాయ విచారణ జరగాలి అనేది ఆ పిటిషనర్లకు ఉన్న హక్కు. ఎందుకంటే తమ తండ్రి తండ్రి హత్యకు గురయ్యారు, తమ భర్త హత్యకు గురయ్యాడు కనుక ఆ కేసు విచారణ న్యాయంగా స్వేచ్ఛగా ఏ రకమైన ఒత్తిళ్లు లేకుండా జరగాలనేది వారికున్న హక్కు. అందువల్ల ఈ హక్కును గుర్తిస్తూ సుప్రీంకోర్టు ఏమన్నదంటే ఫండమెంటల్ రైట్ టు ఫెయిర్ జస్టిస్ను దృష్టిలో పెట్టుకొని ఈ కేసును తరలిస్తున్నాము, మారుస్తున్నాము పక్క రాష్ట్రానికి అని సుప్రీంకోర్టు పేర్కొంది. సుప్రీంకోర్టు దీనిపైన ఏదో తీర్పే ఇచ్చినట్లుగా పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. సుప్రీంకోర్టు దీనిపైన తీర్పు ఇవ్వలేదు, విచారణను పక్క రాష్ట్రానికి బదిలీ చేసింది. సో బదిలీ చేస్తానికి కూడా ప్రాతిపదిక ఏమన్నది, పిటిషనర్లు సాక్షాత్తు హత్యకు గురైన వారి కూతురు సతీమణి, వారు కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు, ఆరు వారికి ఒక ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి న్యాయం జరపాలి అనేది, అందువల్ల వారికి న్యాయం జరగాలి అనేది వాళ్ళ ఫండమెంటల్ రైట్ కనుక, న్యాయం జరగడమే కాదు జరిగినట్టు కనిపించాలి కనుక మేము దీన్ని బదిలీ చేస్తున్నామని పేర్కొన్నారు. ఇంతవరకే సుప్రీంకోర్టు అన్నది, ఇక సుప్రీంకోర్టు దీనిపైన ఏ విచారణ జరపలేదు, తీర్పు ఇవ్వలేదు. అందువల్ల ఫెయిర్ జస్టిస్కున్న రైట్ రీత్యా పిటిషనర్లకు ఉన్న ఫండమెంటల్ రైట్ కనుక దాన్ని ఆ కోరికను వాళ్ళు కోరిన కోరికను మన్నించి విచారణను తెలంగాణ హైదరాబాద్లోని సిబిఐ కోర్టుకు బదిలీ చేసింది. అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయానికి ఉన్నటువంటి సుప్రీంకోర్టు ఆపరేటివ్ ఆర్డర్ లైవ్ లాలో రిపోర్ట్ అయింది, నేను మీకు తెలుగులో చెప్పాను. ఇక దీంట్లో ఉండే పొలిటికల్ డైమెన్షన్స్ మన ఇంటర్ప్రిటేషన్, అది సుప్రీంకోర్టు తీర్పులో లేదు, మనం వ్యాఖ్యానించుకునేటప్పుడు మొదటి క్వశ్చన్ ఏమొస్తుంది అంటే
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆరోపణ ఏంటి, ఇది చంద్రబాబు నాయుడు లోకేష్లే చేయించారు అని ఆరోపించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అయి ఇప్పటికీ మూడేళ్ళైంది. సంత బాబాయ్ హత్య కేసు తానే ఆరోపించాడు, దీన్ని చంద్రబాబు నాయుడు లోకేష్లే చేయించారని. ఇప్పుడు తన ఆరోపణ నిజానిజాల్ని తేల్చాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డిపైన ఉంటుంది, కానీ అది ఏమీ జరగడం లేదు. మొదట్లో రాష్ట్ర పోలీసు దీన్ని విచారిస్తే జగన్మోహన్ రెడ్డి అభ్యంతరం చెప్పి సిబిఐ విచారణ కోరాడు. తర్వాత దీనిని సిబిఐ విచారణ జరపాలి అని సాక్షాత్తు వివేక కూతురు కోరితే జరపాల్సిన అవసరం లేదు అని వాదించారు. అంటే తమ ప్రభుత్వం అధికారంలో ఉంటే సిబిఐ విచారణ అవసరం లేదు, తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు సిబిఐ విచారణ కావాలని జగన్ కోరారు. సో అందులో ఇందులో న్యాయం, సొంత బాబాయ్ హత్య, తానే ముఖ్యమంత్రి, తానే ప్రతిపక్ష నేతలపైన ఆరోపణలు చేశాడు కనుక దీన్ని త్వరితగతిన జస్టిస్ రావడం అనేది చాలా కీలకం. కానీ మూడేళ్లుగా కేసు లాజికల్ ఎండ్కి రావడం లేదు, పైగా సాక్షుల్ని సాక్ష్యాలు చెప్పకుండా స్థానిక యంత్రాంగం సహకరించడం లేదని కూడా సిబిఐయే వ్యాఖ్యానించింది. సిబిఐయే నేరుగా మాకు సరైన సహకారం లభించలేదు విచారణకు అని కూడా అన్నారు. మరి ఎందుకు సరైన విచారణ జరపడం లేదు అనే క్వశ్చన్లు ఉన్నాయి. తర్వాత దీన్ని ముందుగానే ఇది దీనికి ఆ గుండెపోటు అని చెప్పి మొదలు ప్రకటించారు. సీన్ ఆఫ్ అఫెన్స్ చూసిన వ్యక్తులే దీన్ని గుండెపోటు అని ప్రకటించారు. ఆశ్చర్యం అయితే ఎందుకంటే సీన్ ఆఫ్ అఫెన్స్లో క్లియర్గా అది హత్యానికి కనిపిస్తుంది. మరి హత్యాన్ని కనిపించిన తర్వాత కూడా గుండెపోటు అని ఎందుకు మాట్లాడారు? సో గుండెపోటుకు ఈ అని మాట్లాడిన వారు మరి ఆ రకమైన వ్యాఖ్య చేయడంలో ఉన్న ఉద్దేశం ఏంటి? ఇలా ఇది అనేక రకాల అనుమానాలకైతే దారితీస్తుంది. ఎందుకంటే ఒక హై ప్రొఫైల్ మర్డరే కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుడి హత్యలోనే నిజానిజాలు ఎందుకు తేలడం లేదు అనే క్వశ్చన్ అయితే వస్తుంది. దానికన్నా మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రికి సొంత చెల్లెలు, సొంత చిన్నాన్న కూతురు, ఆ హత్య గురైన వ్యక్తి కూతురు అయినటువంటి సునీతనే ఆంధ్రప్రదేశ్లో దీని విచారణ ప్రక్రియ పైన అనుమానాలు వ్యక్తం చేయడం అనేది ఖచ్చితంగా పొలిటికల్గా ఎంబరాసింగ్. లీగల్గా ఏం జరుగుతుంది అనేది అయినప్పటికీ కూడా రాజకీయంగా మాత్రం ఎంబరాస్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు సుప్రీంకోర్టు ముందు చేసిన వాదనలో కూడా దీని వెనకాల కుట్ర కోణం దాగి ఉంది అనేది పదే పదే ముందుకొస్తుంది. అందువల్ల ఆ కుట్రను ఛేదించాల్సినటువంటి బాధ్యత కూడా ముఖ్యమంత్రిపైన ఉంటుంది. ఇది పొలిటికల్ కోణం. అందువల్ల గతంలో తాను ఏ విచారణ లేకుండానే నేరుగా ఇది ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే జయించాడని వ్యాఖ్యానం కూడా చేశాడు కనుక. అందువల్ల ఈ పొలిటికల్ క్వశ్చన్స్ వేయడంలో తప్పులేదు. కానీ సుప్రీంకోర్టు తీర్పులనే వక్రీకరిస్తూ దానికి సుప్రీంకోర్టు అనని దాని అన్నట్టుగా మనం చెప్పకూడదు. సుప్రీంకోర్టు అన్నదల్లా విచారణ న్యాయంగా జరగాలి అనేది పిటిషనర్ల ప్రాథమిక హక్కు. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలి. పిటిషనర్లు హత్య గురైన వ్యక్తి కూతురు, భార్య, అందువల్ల వారి అనుమానాన్ని మేము ఊహాజనితమని కొట్టిపారేయలేం గనక ఈ కేసును పక్క రాష్ట్రానికి తరలించాలని ఆదేశించారు. పక్క రాష్ట్రానికి తరలించడము అనే ఆదేశమే తీర్పుగా భావించకూడదు. విచారణ స్వేచ్ఛగా జరగడానికి పక్క రాష్ట్రం తరలిస్తున్నారు. అందువల్ల పక్క రాష్ట్రానికి తరలించడం పొలిటికల్ ఎంబరాస్మెంట్ కావచ్చు, కానీ లీగల్ కల్పబిలిటీ అంటే చట్టబద్ధంగా ఎవరు నేరస్తులు అని ఎస్టాబ్లిష్ చేసినట్టు మాత్రం కాదు.